కండిషన్ పెట్టారండి. మీరు చివరికి కృష్ణుడి దగ్గర రావాలంటే మీకేం క్వాలిఫికేషన్ ఉండాలంటే మీ దగ్గర చాలా ఎక్కువ ధనం ఉండాలి, అలా చెప్పారండి? చెప్పలేదు. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉండాలి, చాలా ఇంటెలిజెంట్గా ఉండాలి, ఆ చివరి సమయంలో మీరు జపం చేయాలి, అది కూడా చెప్పలేదండి. చివరి సమయంలో జపం కూడా చెప్పలేదు. మీ చేతిలో మాలా బ్యాగ్ ఉండాలి, అది కూడా చెప్పలేదు. అయితే పోనీ రాధాకృష్ణ ఫోటో ఉండాలి, అది కూడా చెప్పలేదు. యాక్చువల్గా చాలా సట్టల్ పాయింట్ అన్నారు, స్మరించాలి, జస్ట్ రిమెంబర్ మీ అన్నారు. అంతకాలి నన్ను స్మరించాలి, దాట్స్ ఆల్. ఎందుకంటే కృష్ణ కెన్ అండర్స్టాండ్ మనం చనిపోయినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, హాస్పిటల్లోనా, రోడ్లోనా, ఎక్కడ, అక్కడ జపమాల ఎక్కడ వెతుకుంటాం, కృష్ణ ఫోటో ఎక్కడ వెతుకుందాం, నాట్ పాసిబుల్, రైట్? కానీ ఒకటి మనం వచ్చి ఈవెన్ అవర్ సెన్సెస్, మన ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయి, ఎప్పుడైతే మనం చావుకి దగ్గర అవుతూ ఉంటామో మెల్లమెల్లగా అన్ని ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి, స్లో స్లోగా ఇంకేది పని చేయదు. కానీ ఒకటి మాత్రం చివరిలో వెళ్తుంది, ఆత్మ వెళ్ళే జస్ట్ ముందు స్మరణం. సో మనం మాటలు రాకపోయినా, చేతులు కదలకపోయినా కూడా మనం కృష్ణుడిని స్మరించవచ్చు. అయితే చాలా ఈజీ కదండి? కానీ ఈజీ కాదు, స్మరించడమే చాలా కష్టం. ఆ మూమెంట్కి ఎవరికైనా చెప్పి కొంచెం తులసి ఆకు తెచ్చి పెట్టండి అమ్మా, యమునా వాటర్ పెట్టండి, చేతులు జపమాలంటే ఎవరైనా అరేంజ్ చేయొచ్చేమో, కానీ నా స్మరణంలో కృష్ణుడిని తెయ్యండి అంటే అది పాసిబుల్ కాదు. ఎందుకు, ప్రభుపాది ఆ ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంది కదా, ఎవరో చనిపోతూ ఉంటే ప్రభుపాదు చాంట్ 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 అంటే అతను అంటాడు కాంట్ 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 అంటాడు, కానీ చాంట్ చేయడు, కాంట్ కాంట్ అని ఊరుకుంటాడు. సో ఊహించండి, మేబీ ఆ సమయంలో ఎప్పుడైతే శరీరాన్ని త్యాగం చేసినా మేబీ రాధాకృష్ణ ఫోటో కూడా మన ముందే ఉందేమో, మేబీ చేతులు కూడా జపమాల ఉందేమో, మేబీ చుట్టుపక్క కూడా డివోటీస్ ఉన్నారేమో. కానీ మన స్మరణంలో ఆ ఫ్లాట్ ఎవరికి పోతుందో, పెద్ద కొడుకు తీసుకుంటాడో, చిన్నవాడు తీసుకుంటాడో, అది ఏమవుతుందో, ఎల్ఐసి వాళ్ళు మీ స్మరణంలో అది ఉండొచ్చు. అప్పుడు మీ పరిస్థితి ఏంటండి? దాని అర్థం ఏంటంటే స్మరణంలో కృష్ణుడిని తెచ్చుకోవడం చాలా కష్టం, దానికోసం అభ్యాసం ఉండాలి. ఇప్పటి నుంచి మనం ఆ అభ్యాసం పెంచుకుంటే అతను స్మరణంలో వస్తాడు. అయితే స్మరణంలో ఎవరు వస్తారండి? ఎవరికైతే ఎల్లప్పుడూ మనం తలుచుకుంటూ ఉంటాము, ఎవరి గురించి వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాము, పరస్పర అతనే స్మరణంలో వస్తాడు. దాని అర్థం ఏంటంటే పరస్పర కృష్ణుడి గురించి అస్తమాను మాట్లాడుతూ ఉండాలి. కృష్ణుడు Krishna Krishna lage sab Krishna 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 lage sab Krishna